స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచే పోటీ చేస్తా ఎమ్మెల్యే అన్న రాంబాబు స్పష్టీకరణ. కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన. డిమాండ్లు పరిష్కరించకపోతే విధులు బహిష్కరిస్తామని హెచ్చరిక. ఇక డీటెయిల్స్ చూస్తే నాయుడుపేట మున్సిపల్ కార్యాలయాన్ని సిఐటియు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు ముట్టడించారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు స్థానిక సిఐటియు కార్యాలయం వద్ద నుంచి ర్యాలీగా మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకుని సమస్యలను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. సీఎం జగన్మోహన్ రెడ్డి తమ సమస్యలను విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికులు వెంటనే పర్మనెంట్, మున్సిపల్ కార్మికులు వెంటనే పర్మనెంట్, మున్సిపల్ కార్మికులు వెంటనే పర్మనెంట్, మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు నాడు నేడు నిధులు కాజేసిన వారిపై తక్షణమే చర్య తీసుకోవాలని గోకవరం గ్రామానికి చెందిన వేణు నాగేశ్వరరావు కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణంలో మాట్లాడారు. ఆ పాఠశాలలో సుమారు 10 లక్షల రూపాయలు పనులు చేసినట్లు చూపిస్తూ నిధులు కాజేశారని దీనిపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్పందన కార్యక్రమం ఫిర్యాదు చేయడం జరిగిందని దానిపై సమగ్ర దర్యాప్తు చేయకుండా క్లోజ్ చేశారని ఆయన అన్నారు. సమగ్ర విచారణ చేయకపోవడంతో జిల్లా కలెక్టర్ మరోమారు కలిసి ఫిర్యాదు చేశారు. గత నెల 17వ తేదీన మొదటి విడత జిల్లా కలెక్టర్ కలిసి ఫిర్యాదు చేసినా నామమాత్రంగా దర్యాప్తు చేసి సమస్యను పరిష్కరించినట్లు తప్పుడు నివేదిక ఇచ్చారని దీంతో మరొక మారు జిల్లా కలెక్టర్ కలిసి ఫిర్యాదు చేయడం జరిగిందని సమగ్ర విచారణ జరిపించి వాస్తవాలను బయట పెట్టాలని అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు చేపట్టి రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారంగా నిధులు రికవరీ చేయకపోతే ఊరుకునే ప్రసక్తే లేదని అవసరమైతే న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తానని వేణు నాగేశ్వరరావు అన్నారు. మాది ఎంపీపీ యూపీ స్కూల్ ఉందండి డ్రైవర్స్ కాలనీలో. మాకు 2022లో నాడు నేడు కార్యక్రమం మంజూరు జరిగింది. 55 లక్షలు గ్రాంట్ మంజూరు జరిగింది. ఈ రోజు వరకు స్కూల్ పనులు ఏ విధమైన పనులు అవ్వలేదు. లెటర్లు బాత్రూమ్లు కూడా పాతవి రీమాడలింగ్ చేస్తామని అన్నారు తప్ప అవి ఇంకా ఓపెన్ చేయలేదు. పాతవి మటు పడగొట్టేశారు. అవి పై కప్పు భాగాన్ని తీసాక ఇప్పుడు ప్రధాన ఉద్దేశం ఏంటండి? ప్రధాన ఉద్దేశం అంటే అది 10 లక్షల వరకు అని చెప్తున్నారు బిల్లులు ఉన్నాయని. అయితే అది అని జరగలేదంటారా? 4 లక్షల పని అయి ఉంటుంది. అంతేగాని 10 లక్షలు మట్టుగా అవ్వదండి. దీని మీద ఎవరికైనా ఫిర్యాదు చేశారా ముందు మండలంలో? కానీ అమ్మయ్య గారికి చెప్పామండి, ఎవరు స్పందించలేదు. అయితే 17వ తారీఖు 7వ నెల 23న కలెక్టర్ హౌస్ వచ్చి పెట్టాను. నాకు 7 రోజులు టైం పెట్టారు. 7 రోజులు టైం అవ్వకపోగా మాకు సచివాలయం సిబ్బంది వచ్చి తంబేయమన్నారు. నేను 7 రోజులు టైం తమ్ము అయిపోయిందని నేను అడగగా తంబో ఏ విధంగా ఏమంటున్నారని నేను అడిగాను. అడిగితే మీరు స్పందనలో పరిష్కరించడానికి పెట్టారు అదండి, మీ ఎంక్వైరీ మీద తంబేయడానికి ముందుకు నడుపుతాక ఆపడాక నేను అడగక అది సమాధానం చెప్పలేవలేదండి. అని తంబేయమన్నారు, నేను వేయలేదు. ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి? ఇది 10 లక్షల వరకు అవుతుందని ఫౌండేషన్ చూపించేసి బిల్లులు పెట్టేసుకున్నారు. 10 లక్షల వరకు అవ్వదు, 3-4 లక్షల వరకు పని అవుతుంది. మీరు కూడా స్పెషల్ ఎంక్వైరీ చేయించుకోండి. మేము గతంలో తాపీ మేసిన ఇద్దరు ముక్కుని అక్కడ తీసుకొచ్చి అది ఎంక్వైరీ పెడితే గట్టిగా అవుతే 3-4 లక్షలు అవుతుంది అని చెప్పారు. దీని మీద మీరు ఏం కోరుకుంటున్నారు? మాకు ఆ స్కూలు బాగుండేలా మేము చూసుకుంటాం. నిధులు దుర్వినియోగం అయ్యాయి అంటే ఇందులో బాధ్యులు ఎవరు? అధికారుల్లో మాస్టర్లా ఎవరు? హెచ్ఎం సార్ బయట కాంట్రాక్ట్ గట్టా ఇవ్వలేదు. ఎవరండి హెచ్ఎం గారి పేరు? హెచ్ఎం సార్ అండి. మరి ఆయన పేరు నాకు తెలియదు. మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని లేకపోతే పోరాటాలు ఉధృతం చేస్తామని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పట్టణ అధ్యక్షులు తాడి సంతోష్ కుమార్ హెచ్చరించారు. మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ వెంటనే పర్మనెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ముఖ్యమంత్రి మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా మంగళవారం ఆమదాల వలస మున్సిపల్ కార్యాలయంను కార్మికులు ముట్టడించారు.
పోలీసులు సిఐటియూ జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడుతో సహా 15 మందిని అరెస్ట్ చేసి ఆముదాల వలస పోలీస్ స్టేషన్ లో పెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికుల్ని పర్మనెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, ముఖ్యమంత్రి గారు ఇచ్చినట్టు హామీ నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ సిఐటియు ఆధ్వర్యంలో ఆంధ్రవలస మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. దుమ్ము ధూళి దుర్గంధాన్ని భరిస్తూ పట్టణ పరిశుభ్రతకు పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్నటువంటి మున్సిపల్ కార్మికుల పట్ల నిర్లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వానికి తగదని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అనేక రూపాల్లో తమ నిరసనని ఆందోళనని తెలియజేసినప్పటికీ ఈరోజేమో రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం అనేది సరైంది కాదు. మాట తెప్పడం మనమ తెప్పడం అని చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు ఈరోజు పాదయాత్రలో మీరు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. నేను వస్తే 6 నెలల్లోనే మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల్ని రెగ్యులర్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. హామీని నెరవేర్చమని చెప్తూ ఉన్నాం. కాంట్రాక్ట్ కార్మికుల పేరుతోని అది తక్కువ వేతనాలు ఇచ్చి ఈరోజు ఏమో ఇబ్బంది పెట్టడం ఇది సరైంది కాదు. పెరిగిందరకంగా కార్మికుల వేతనాలు పెంచాలి. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సమస్యల పరిష్కారం చేయకపోతే కలెక్టరేట్ ముట్టడిస్తాము, చెలో విజయం నిర్వహిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. నా పేరు సేత్ అమ్మన్నాయుడు, సిఐటి జిల్లా అధ్యక్షుడు. రాష్ట్ర ప్రభుత్వం వెలుగు వివోఏల సమస్యలు పరిష్కారం చేయాలని, సిబిఓ హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అల్లు మహాలక్ష్మి హెచ్ఎల్ల వివోఏ సమావేశంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అల్లు మహాలక్ష్మి మాట్లాడుతూ, రాష్ట్రంలో వెలుగులో పనిచేస్తున్న వివోఏలు అనేక ఏళ్లుగా పనిచేస్తున్నా కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత లేదు. అలాగే కాలపరిమితి సర్కులర్లు తీసుకొచ్చి తొలగింపులకు పాల్పడుతున్నారు, పనిభారం పెంచారు. తెలంగాణ మాదిరి సిబిఓ హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాము. వివోఏల నాణ్యమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. తెలుగు వివోఏ తెలుగు సంస్థలో పనిచేస్తున్నటువంటి వివోఏలు ఈరోజు హెచ్ఎల్ మండలంలో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈరోజు రాష్ట్రంలో వివోఏలు అనేక ఇబ్బందులుగా పనిచేస్తున్నారు. ఈరోజు ప్రభుత్వం చెప్పినటువంటి పనులన్నీ కూడా ఈరోజు అనేక ఏళ్ళుగా పనిచేస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా వివోఏలకి కనీస వేతనం అమలు చేయలేదు, వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించలేదు. అందుకని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పేసి, అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి, వాళ్ళకి హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని చెప్పేసి, అలాగే వాళ్ళ గ్రూప్ ఇన్సూరెన్స్ 10 లక్షలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు హెచ్ఎల్ మండలి వివోఏలుగా మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము. ఈరోజు అనేక సంవత్సరాలుగా వెలుగు వివోఏలో పనిచేస్తున్నారు, ఇప్పటికి కూడా వాళ్ళకి ఏ రకమైనటువంటి గుర్తింపు కూడా లేదు. ఈరోజు ప్రభుత్వం ఎన్నో తీసుకొచ్చింది పాలసీలు, వివోఏల్ని మెజ్జు చేయాలని చెప్పేసి, అలాగే గ్రేడింగ్ విధానం తెచ్చింది, అలాగే కాల పరిమితిని తెచ్చింది, అలాగే జెండర్ పేరుతో తొలగించాలని చెప్పేసి ఇవన్నీ కూడా తీసుకొచ్చింది. ఇవన్నీ కూడా రద్దు చేయాలని చెప్పేసి మేము వివోఏలుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాము. ఈరోజు ఎన్నో సంవత్సరాలుగా వివోఏలు ఎన్నో సేవలు చేస్తున్నారు, కానీ ప్రభుత్వం ఇప్పటికి కూడా గుర్తించట్లేదు. మీరు ఇచ్చినటువంటి పథకాలు, యాప్లు అన్నీ కూడా మేము ప్రజలకు చెప్తూ ఉన్నాం. అందుకని ప్రభుత్వం ఆలోచన చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వివోఏలు ఉన్నారు, ఆ వివోఏలు అందరినీ కూడా మీరు ఈ సమస్యలన్నీ పరిష్కారం చేసి వాళ్ళ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము యూనియన్గా, మేము వివోఏలుగా అడుగుతున్నాం. ఈరోజు కొత్త వివోల్ని రిజిస్టర్ చేశారు, వాళ్ళకు కూడా ఇప్పటికీ వేతనాలు ఇవ్వలేదు. అనేక పోరాటాల వల్ల కొంతమందికి ఇచ్చారు, ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళకు కూడా వేతనాలు ఇవ్వాలని చెప్పేసి, అలాగే మెర్జ్ చేసేటప్పుడు చాలామంది వివోఏలకి ఉపాధి కోల్పోతున్నారు. అందుకని మెర్జింగ్ ఆపాలి, లేదంటే వాళ్ళకి మెర్జింగ్ ఆపకపోతే ఖచ్చితంగా 5 లక్షలు ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి మేము వివోఏలుగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. వేల్పూర్ గ్రామంలో కుల వైషమ్యాలను పెంచి పోషిస్తున్న మంత్రి కారుమూరి వైఖరిని ఖండిస్తూ ధర్నా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ, వేల్పూరు గ్రామంలో మంత్రి కారుమూరి కనుసన్నల్లో బీసీల పేరుతో చేస్తున్న దీక్షలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే అని అన్నారు. కులాలు కుంపట్లు పెట్టే విధంగా ఈ గ్రామంలో ప్రశాంతమైన వాతావరణానికి భంగం కలిగించే విధంగా కారుమూరి చేస్తున్న ప్రయత్నాలు తప్పితే ఎటువంటి వాస్తవాలు లేవని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండి ఈ దీక్షలు చేయడం అన్నది మొదటిసారి చూస్తున్నామని అన్నారు. 2014 నుంచి 2019 వరకు
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వేల్పూరు గ్రామంలో బడుగు బలహీన వర్గాలకు దాదాపు 6,000 గజాల స్థలాన్ని కమ్యూనిటీ హాల్స్ కోసం ఇవ్వడం జరిగిందని అన్నారు. శెట్టి బలజ సంఘం నిమిత్తం 1,300 గజాల స్థలాన్ని ఇచ్చాం, ముస్లిం సోదరులకు 1,000 గజాల స్థలాన్ని ఇచ్చాం, కాపుల సంఘానికి 2,000 గజాల స్థలాన్ని ఇచ్చాం, తాపీ మేస్త్రుల సంఘానికి 300 గజాల స్థలాన్ని ఇచ్చాం, టైలర్స్ అసోసియేషన్కి 220 గజాల స్థలాన్ని ఇచ్చాం, సోడా మరియు కిల్లీ వర్తక సంఘానికి 200 గజాల స్థలాన్ని ఇచ్చాం, ఎలక్ట్రికల్ వర్కర్స్ సంఘానికి 150 గజాల స్థలాన్ని ఇచ్చాం, నాయి బ్రాహ్మణ సంఘానికి 150 గజాల స్థలాన్ని ఇచ్చాం, దేవతేలికుల సంఘానికి 150 గజాల స్థలాన్ని ఇచ్చామని అన్నారు. మేము అన్ని సంఘాల వారికి కూడా న్యాయం చేస్తామని చెప్పాము. వేల్పూరు పంచాయతీ మీద చేసిన ఆరోపణలు కూడా తీవ్రంగా ఖండించారు. ఒక బీసీ మహిళలపై అవినీతి ఆరోపణలు చేసి అన్ని విధాలుగాను కూడా ఇబ్బందులు గురి చేస్తున్నారని అన్నారు. వేల్పూరు గ్రామ ప్రజలు చాలా విద్యుత్తుగా ఉంటారు. వేల్పూరు గ్రామ బీసీలందరూ కూడా ఒకే మాట మీద ఉంటారు. మన పిల్లలుగా ఇక్కడ ఈ గ్రామంలో మూల మతాల విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం, సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఈ రోజు మేము ఈ రాజకీయ పక్కన కడుక్కోవడం కోసం, ఈ రోజు మేము ఈ రాజకీయంగా ఉనికిని కాపాడుకోవడం కోసం పార్వతీపురం మున్సిపల్ ఆప్కో సిబ్బందిని పర్మనెంట్ చేయాలని మున్సిపల్ ఆఫీస్ ముందు ఆందోళనలు చేసిన ఆప్కో సిబ్బంది మున్సిపల్ అధికారులను విధులకు హాజరు కానివ్వకుండా మున్సిపల్ మెయిన్ గేట్ మూసివేసి నిరసన తెలియజేశారు. మున్సిపల్ కమిషనర్ అధికారులు విధులకు హాజరు కావటానికి పోలీసులు సహకారం కోరినా మున్సిపల్ కమిషనర్ ఈ క్రమంలో ఆప్కో సిబ్బందికి పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఆప్కో సిబ్బందిని పక్కకు నెట్టి మున్సిపల్ అధికారులు విధులకు లోపలకు పంపిన పోలీసులు నశించాలి అని నినాదాలు చేసిన ఆప్కో సిబ్బంది ఏలూరు జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో గంజాయిని అక్రమంగా తరలిస్తున్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి వందలాది కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులకు సంబంధించిన వివరాలు ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ డి మేరీ ప్రశాంతి వెల్లడించారు. గత నెలలో 15 రోజుల వ్యవధిలో కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం, ఏలూరు త్రీ టౌన్, ఏలూరు రూరల్, నూజివీడు టౌన్, ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇప్పటి వరకు 8 కేసులను నమోదు చేసి 131 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సదరు ఈ కేసులలో 42 ముద్దాలను అదుపులోకి తీసుకుని వారిని న్యాయస్థానం ముందు హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లుగాను తెలిపారు. గంజాయి కేసుల్లో ఉన్న ముద్దాయిలపై గట్టి నిఘా ఉంచుతామని, తరచుగా గంజాయి కేసులలో పట్టుబడిన వారిపై షీట్లను జిల్లా వ్యాప్తంగా ఓపెన్ చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా పరివర్తన ప్రవర్తన కార్యక్రమాల ద్వారా నాటుసారా తయారీ, విక్రయాలపై మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణాపై అవగాహన సదస్సులు నిర్వహిస్తూ మాదక ద్రవ్యాల నివారణ కోసం వాటికి అలవాటు పడిన వారికి డీ అడిక్షన్ సెంటర్లో కౌన్సిలింగ్ నిర్వహించేలాగా బృహత్తరమైనటువంటి ప్రణాళికను నిర్వహించి అమలు చేసే కార్యక్రమం ఏలూరు జిల్లాలో అమలు చేస్తున్నట్లుగా ఎస్పీ తెలిపారు. విద్యార్థి దశలో మాదక ద్రవ్యాలకు, గంజాయి వినియోగానికి అలవాటు పడినటువంటి విద్యార్థులకు వారి బంగారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముందుగా కౌన్సిలింగ్ నిర్వహిస్తామని, అదే అలవాటుగా ఉండి తరచుగా వినియోగానికి గురైనటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని, ఇటువంటి విషయాలపై తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనలో గమనించి ఏదైనా చెడు వ్యసనాలు అలవాటు పడుతున్నారనే విషయాలపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ రోజు స్పెషల్లీ గంజాయికి సంబంధించి ఏలూరు పోలీసులు చేస్తున్న కృషిని వివరించడానికి పెట్టడం జరిగింది. మన ఆనరబుల్ సీఎం గారి ఆర్డర్స్ మేరకు SCB-21లో ఫామ్ అయిన విషయం మీకు అందరికి తెలిసిందే. సో గంజాయి అన్నది పూర్తిగా నిర్మూలించడానికి, తద్వారా ఒక తరం నిర్వీర్యం కాకుండా కాపాడడం గురించి మన గౌరవనీయ డీజీపీ గారి ఆదేశాల మేరకు కూడా దీని మీద స్పెషల్ ఫోకస్ పెట్టడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా పరివర్తన అన్న ఒక ప్రోగ్రామ్తో ఈ నాటుసారా ఆపడం ఒకటి, గంజాయి ఒకటి నిర్మూలించడానికి విశేష కృషి చేయడం జరుగుతోంది.
సో దీంట్లో మీకు అందరికీ తెలిసినట్టే స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ గంజాయి ఒక చోట పండుతుంది, ఆ పండిన గంజాయి వేరే చోటకి సప్లై అవుతుంది. అంటే వీళ్ళని సప్లయర్స్ అంటాము. ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది, ఆ లోకల్గా ఉన్న వాళ్ళు దాన్ని తీసుకొచ్చి లోకల్గా వాళ్ళకి అమ్మడం జరుగుతుంది. సో ఇంతకుముందు మనం ఒక గంజాయి ఎక్కడైనా పట్టుకున్నట్లయితే సింపుల్గా ఆ పట్టుకున్న వాళ్ళ వరకు మనం కేసు రిస్ట్రిక్ట్ అయ్యి ఉండేది. ఇప్పుడు డీజీపీ గారి ఆదేశాల మేరకు ఒకరిని పట్టుకున్నట్లయితే ఆ గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది, అతను ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు, మూలాల్లోకి వెళ్ళడం జరుగుతుంది. సో అతనికి ఎవరు సప్లై చేశారు, ఆ సప్లై చేసిన అతనికి ఎక్కడి నుంచి వచ్చింది, సో ఎక్కడి నుంచి అయితే పండుతోందో, ఎక్కడి నుంచి అయితే మూలం ఉందో అక్కడ వరకు కూడా ఇప్పుడు పోలీసులు వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఆ గంజాయిని తీసుకొచ్చి ఏలూరులో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏలూరులో పట్టుకున్నాం, ఏలూరులో ఎవరికి అమ్మడానికి తీసుకొచ్చాడు, సో ఇట్లా హ్యాబిచువల్గా ఎవరున్నారు, కస్టమర్స్ ఎవరున్నారు, సప్లయర్స్ ఎవరున్నారు, ట్రాన్స్పోర్టర్స్ ఎవరున్నారు, పెడ్లర్స్ ఎవరున్నారు. సో బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక కేసుని పూర్తిగా మనం ఇన్వెస్టిగేట్ చేసి అరెస్ట్ చేసి ఛార్జ్ షీట్స్ వేయడం జరుగుతుంది. అలాగే మనం గత 15 రోజుల్లో గంజాయి మీద స్పెషల్ డ్రైవ్ పెట్టడం జరిగింది గౌరవనీయ డీజీపీ గారి ఆదేశాల మేరకు. సో దీంట్లో మనము ఒక 8 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. 131 కిలోల గంజాయిని మనం పట్టుకోవడం జరిగింది. 42 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. సో అలాగే వీళ్ళ మీద ఫాస్ట్గా ఛార్జ్ షీట్స్ వేయడము, అలాగే బయటకు వచ్చిన తర్వాత కూడా వీళ్ళ మీద నిఘా పెట్టడం కోసం గాంజా సస్పెక్ట్ షీట్స్ కూడా మనం ఓపెన్ చేయడం జరుగుతుంది. నెల్లూరులోని బారాషాహిద్ దర్గాలో జరుగుతున్న రొట్టెల పండుగలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. సతీమణి, కుమార్తె, మనవరాలతో కలిసి దర్గాకు చేరుకున్న కోటంరెడ్డికి దర్గా కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. ఇందులో భాగంగా వారు దర్గాలోని బారాషాహిద్ల సమాధుల వద్ద ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం స్వర్ణాల చెరువు వద్దకు చేరుకుని అతిపెద్ద కోర్కెల రొట్టెను అందుకున్నారు. తదుపరి కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. పవిత్ర బారాషాహిద్ దర్గా స్వర్ణాల చెరువు, ఆ యొక్క రొట్టెల పండుగ నాడు మతాలకి కులాలకి ప్రాంతాలకి సంబంధం లేకుండా, ఒక జిల్లా కాదు, ఒక రాష్ట్రం కాదు, ఒక దేశం కాదు, అనేక దేశాల నుంచి ఈ యొక్క బారాషాహిద్ దర్గాకి ఇచ్చేసి బారాషాహిదుల్ని పవిత్ర మనసుతో నిష్ఠాగరిష్టలతో దర్శించుకుని కోరిక కోరుకుని ఆ యొక్క స్వర్ణాల చెరువులో రొట్టె స్వీకరిస్తే ఆ కోరిక తీరుతుంది. ఇది అనేక సంవత్సరాలుగా కోట్లాది మంది ప్రజలకు ఉన్నటువంటి ఒక నమ్మకం, ఒక విశ్వాసం ఆ పవిత్ర బారాషాహిద్ దర్గా. ఆ యొక్క బారాషాహిద్ దర్గాతో నాకున్న అనుబంధం గురించి ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. నేను శాసనసభ్యుడు కాకముందే, అంటే నేను 9 ఏళ్ళుగా ఎమ్మెల్యేగా ఉంటే 15 ఏళ్ళుగా ఈ యొక్క బారాషాహిద్ దర్గాతో, అదేవిధంగా రొట్టెల పండుగతో నాకు ఒక విశ్వాసం ఉంది. 5 ఏళ్ళు ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుడిగా ఈ యొక్క బారాషాహిద్ దర్గాలో రొట్టెల పండుగకి నా వంతుగా సహకరించా. 4 ఏళ్ళు అధికార పార్టీ శాసనసభ్యుడిగా ఈ యొక్క బారాషాహిద్ దర్గా అభివృద్ధి కోసం కానీ, బారాషాహిద్ దర్గాలో ఈద్గా నిర్మాణం కోసం కానీ ఆ యొక్క స్వచ్ఛాంద్ర కింద ఆ యొక్క సచివాలయాలు, ఆ యొక్క ఏదైతే ఆ బాత్రూమ్స్ లెట్రిన్స్ కానీ, అదేవిధంగా అన్నిటికీ మించి ఈ బారాషాహిద్ దర్గాలో ప్రారంభంలో ఆర్చీల విషయం, ముఖద్వారాల విషయం కానీ నా శక్తికి మించి పనిచేశా. అదేవిధంగా 15 కోట్ల రూపాయల నిధుల్ని బారాషాహిద్ దర్గా అభివృద్ధికి ఏదైతే శాంక్షన్ చేయించాం, 7.5 కోటి దర్గా అభివృద్ధి, 7.5 కోటి మసీదు నిర్మాణం. 2024 ఎన్నికలలో వైసీపీ పార్టీ నుండే పోటీ చేస్తానని ఎమ్మెల్యే అన్న రాంబాబు స్పష్టం చేశారు. తనను వ్యతిరేకిస్తున్న వర్గానికి ఘాటైన హెచ్చరిక చేశారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో వైసీపీ ఎమ్మెల్యే అన్న రాంబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ రాజకీయాల్లోకి వచ్చి ఆస్తులు వ్యాపారాలు కోల్పోయామన్నారు. నియోజకవర్గంలో కొన్ని పరిస్థితుల వలన రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అని సందేహపడ్డానన్నారు. నియోజకవర్గంలో ప్రజలు నా వెంట ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. 2024 వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి మళ్లీ ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలుస్తానని తెలిపారు. మనోధైర్యంతో గత 15 సంవత్సరాలుగా మీరు సేవలు అందిస్తూ మీలో ఒకటిగా నేను ఈ మధ్య కాలంలో చూసినట్లయితే జరుగుతున్నటువంటి పరిణామాలు, జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా మీకు తెలుసు. మా కుటుంబ ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, జరుగుతున్న పరిణామాలకి మానసిక ఒత్తిడికి లోను కావచ్చు, ఆలోచనలు పడినా రాజకీయాల్లో కొనసాగడమా,
ఆగడం అనేది. కానీ మీ అందరి ఆదరాభిమానాలు మీ ప్రేమ చూసిన తర్వాత అంతేకాకుండా అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో వారి ఆదేశాల కేంద్ర ప్రభుత్వం సర్పంచ్లకు నిధులు కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం దొంగలించిందని ఏపీ పంచాయతీరాజ్ శాంబస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. కడప కలెక్టరేట్ ఎదుట సర్పంచ్ల మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విపక్షాలు ధర్నాకు సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ ఛాంబర్ వ్యవస్థాపక అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కేంద్రం ఇచ్చిన 8,660 కోట్ల నిధులు రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులకు వాడుకొని సర్పంచులకు తీరని ద్రోహం చేశారన్నారు. స్థానికంగా సర్పంచులకు వస్తున్న నీటి ఇంటి పన్నులను సైతం సీఎం జగన్ విద్యుత్ ఛార్జీల పేరిట వాడుకుంటున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు ధర్నాలు నిరసనలు చేస్తుంటే ప్రభుత్వానికి దున్నపోతు మీద వర్షం పడ్డ చందానా ఉందన్నారు. వచ్చే నెలలో సర్పంచుల ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమం చేపడతామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్థిక సంఘం నిధులు సుమారు 8,660 కోట్ల రూపాయల్ని రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించి వేయడం జరిగింది. అలాగే గత ఆర్థిక సంవత్సరం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం 4,045 కోట్ల రూపాయలు ఇంతవరకు కూడా విడుదల చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ఇవ్వాల్సినటువంటి నిధులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 4 సంవత్సరాల్లో 1 రూపాయి కూడా ఇవ్వలేదు. చివరికి మా పంచాయతీల స్థానికంగా ఇంటి పన్ను, నీటి పన్ను ఇలా వచ్చేటటువంటి నిధుల్ని కూడా విద్యుత్ బిల్లుల పేరుతో దోచివేయటం జరుగుతోంది. ఇది అత్యంత దారుణమైన విషయం. మా పంచాయతీల నిధులు తీసుకువెళ్ళి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా నిధుల్ని దొంగిలించి తన సొంత అవసరాలకి, సొంత పథకాలకి ఆయన వాడుకోవటం జరుగుతోంది. దీనివల్ల ఈ సమస్య మా సర్పంచులది కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న 12,918 గ్రామాల్లో ఉన్నటువంటి 3,50,00,000 మంది గ్రామీణ ప్రజలది సమస్య. అందుకని చెప్పే గత 2 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున మా సర్పంచుల సంఘం పంచాయతీరాజ్ ఛాంబర్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉద్యమాలు చేస్తున్నాం. ప్రభుత్వానికి చేమకూర్చినట్టు కూడా లేదు. చివరికి వాలంటీర్లే గ్రామ సచివాలయాల్ని తీసుకొచ్చి మా పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసి సర్పంచులను ఉత్సవ విగ్రహాలు చేయడం జరిగింది. ఇచ్చాపురం మున్సిపాలిటీ పరిధిలో విచ్చలవిడిగా కుక్కలు, ఆవులు, పోతులు తిరుగుతున్నాయి. వీటి వల్ల ప్రజలు గాయాల పాలవుతున్నారు. వీటి నివారణకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ వైస్ చైర్పర్సన్లు లాభాల స్వర్ణమణి ఊలాల భారతి దివ్య అధికారులను కోరారు. మున్సిపల్ కార్యాలయంలో
చైర్పర్సన్ అధ్యక్షతన మున్సిపల్ సమావేశం జరిగింది. ముందుగా ఎజెండాలో ఉన్న అన్ని అంశాలపై చర్చ జరిగింది. అన్ని అంశాలను కౌన్సిల్ సభ్యులు ఆమోదం తెలిపారు. అనంతరం జీవో అవర్స్ లో మున్సిపాలిటీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వైస్ చైర్ పర్సన్లతో పాటు కౌన్సిలర్లు అధికారులను ప్రశ్నించారు. 4, 5, 6, 7, 11 వార్డులలో కొలై ద్వారా నీరు సక్రమంగా రావడం లేదు. వర్షాకాలంలో కూడా నీటి తిప్పలు తప్పవా అని, త్రాగునీటి సమస్యలు పరిష్కరించాలని 11వ వార్డు కౌన్సిలర్ లీలారాణి అధికారులను కోరారు. 16వ వార్డులో పబ్లిక్ కొళాయిలకు ట్యాప్లు లేకపోవడంతో నీరు వృధాగా పోతుంది. వెంటనే ట్యాప్లను ఏర్పాటు చేయాలని భారతీ దివ్య అధికారులను కోరారు. రోడ్లపై ఆవులు అడ్డంగా ఉండడంతో వాహనదారులు ప్రమాద బారిన పడుతున్నారు. కోతులు, కుక్కలు దాడుల్లో ప్రజలు గాయాలు పాలవుతున్నారు. వీటి నివారణకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని బాలస్వర్ణమణి భారతీ దివ్య అధికారులను కోరారు. 8వ వార్డులో 38 మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేశారు. ఇంతవరకు పట్టాలు ఇవ్వలేదు, స్థలాలను కూడా చూపించలేదు. వెంటనే పేదలకు పట్టాలు అందించి స్థలాలు కేటాయించాలని కోరారు. కాలువపై కవర్ ప్లేట్లు ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు గాయాలు పాలవుతున్నారని, చెరువుల్లో గట్టు సరిగ్గా లేకపోవడంతో చెరువులో స్నానానికి వచ్చే వ్యక్తులతో పాటు నీరు తాగేందుకు తీసుకెళ్లే మహిళలు కూడా ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే వాటిని బాగు చేయాలని గేదెల శేఖర్ కోరారు. రత్తకన్న 18, 19, 20 వార్డుల్లో గత 4 రోజుల నుంచి కొళాయి నీరు రావడం లేదు. ఆ సమస్యలను పరిష్కరించాలని వార్డు కౌన్సిలర్ చెడిపోతుల జగన్ అధికారులను అడిగారు. స్పందించిన కమిషనర్ మోటార్ రిపేర్ కారణంగా కొళాయిలు రావడం లేదని, 2 రోజుల్లో మోటార్లు బాగు చేసి కొళాయిల ద్వారా తెలిపారు. ఈ మార్నింగ్ 6:00 ఇస్తున్నాం అనుకోండి వాటర్, ఆ ఏరియా ఏలో మనం ఆ 20 మినిట్స్ అక్కడ 20 మినిట్స్ అయినా కరెంట్ ఆపేటట్టు, ఏరియా బీకి వెళ్ళేటప్పుడు మనం ఇప్పుడు ఈ కరెంట్ ఇచ్చి వాళ్ళకి ఆపొచ్చు, అలా ఏమైనా మనం చేయొచ్చు. అలా చేసుకోవడానికి మనం ఈ సమస్య అనేది కొంచెం మన వాటర్ గురించి సమస్య మాట్లాడుకుంటున్నాం. అయితే మా వాటిలో వచ్చేసి వాటర్ ఎక్కువైపోయి ప్రెషర్ పంపు పెట్టి కొన్ని ప్రెషర్ పెట్టి వాటర్ ఇచ్చినా కానీ వాటర్ అయిపోయిపోతే దాని విలువ తెలియకుండా వేస్ట్ చేసే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. మా వాళ్ళలోని ట్యాప్లు నేను 2-3 సార్లు నా సొంత డబ్బులతో నేను మార్పించాను. ఇప్పుడు మళ్ళీ ట్యాప్ అది రిపేర్ అయింది 45 జంక్షన్లో. ఇప్పుడు వచ్చే ముందే కొరైలు ఇవ్వడం జరిగింది. ఎంత దారి పోతుందంటే కనీసం ఆ దారితో 20 ఇళ్ళైనా దచ్చాక దాన్ని సేఫ్ పట్టుకోవచ్చు, అంత వాటర్ పోతుంది. ఎందుకంటే అక్కడ ప్రెషర్ బాగానే వస్తుంది. కాబట్టి దాని మీద మనం చైర్పర్సన్ గారికి వెళ్ళి ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం, మా వాళ్ళకి 38 పట్టలు వాళ్ళకి ఇస్తాను, కలెక్టర్ గారు గైడ్ చేశారు కూడా. దాని మీద 23-26 జూన్న దాని ప్రొసీడింగ్స్ వచ్చాయి. అయితే ఇంతవరకు దాని మీద ఎటువంటి డెవలప్మెంట్ లేదు, ఎవరికి ఏ పట్ట ఇవ్వలేదు, ఏ స్థలము చూపించలేదు. ఇప్పుడు వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరూ యాడ్ చేసిన మోడల్లోకి వచ్చారు. యాడ్ చేసిన మోడల్లోకి వచ్చిన ఆ పబ్లిక్కి మనం అర్జెంటుగా వితిన్ 10 డేస్లో నా వాళ్ళకి సంబంధించి 38 మంది ఉన్నారు. వాళ్ళందరూ నిరుపేదలు, అందరూ ఎలిజిబుల్ పర్సన్సే ఉన్నారు. దయచేసి ఎవరు ఆఫీస్ నుండి ఎవరు ఇచ్చారు సార్, దయచేసి మీకు ఆ కాపీలు అన్నీ ఇస్తాను. వాళ్ళందరికీ వితిన్ 10 డేస్లో 38 మందికి మీరు పట్టాలు ఇస్తే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచే పోటీ చేస్తా, ఎమ్మెల్యే అన్న రాంబాబు స్పష్టీకరణ. కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన. డిమాండ్లు పరిష్కరించకపోతే విధులు బహిష్కరిస్తామని హెచ్చరిక. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.